ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మూడో దశ ఎన్నికల్లో భాగంగా నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరిగింది ఇక పశ్చిమ బెంగాల్లో మరో ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు వందల డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది పశ్చిమ బెంగాల్ అస్సాంలో కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది పశ్చిమ బెంగాల్లో మూడో దశ పోలింగ్ జరగగా కేరళ అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది కేరళలోని మలప్పురం తమిళనాడులోని కన్యాకుమారి పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది రెండున ఫలితాలు వెలువడనున్నాయి ఒకవైపు కోవిడ్ భయం మరోవైపు ఎండవేడిమి ఉన్న ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లోనూ డెబ్బై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది అస్సాంలో నలభై అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో మూడు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఎప్పుడూ లేని విధంగా ఎనభై రెండు పాయింట్ మూడు మూడు శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇక్కడ పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు మాస్కులు చేతికి ప్లాస్టిక్ గ్లౌజులను అందించారు ఎన్నికల సిబ్బంది కేరళలోనూ పోలింగ్ శాతం భారీగానే నమోదైంది మొత్తం నూట నలభై స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డెబ్బై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది తాలిపరంబ ధర్మదాం అనూర్ చేర్తాల చెర్రి కరుణగపల్లి నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది తమిళనాడులో ఒకే దశలో రెండు వందల ముప్పై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగాయి మొత్తం అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు రాజకీయ సినీ ప్రముఖులు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక పశ్చిమ బెంగాల్ మూడో దశలో భాగంగా ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది రెండు వందల ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు మొత్తం డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది పలు పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ టిఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది బెంగాల్లో మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి పుదుచ్చేరి అసెంబ్లీలోని మొత్తం ముప్పై స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది మొత్తం ఎనభై పాయింట్ ఆరు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది